ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వద్ద ఉన్న జిల్లా గ్రంథాలయం ఎదురుగా స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. గ్రంథాలయం తెరవడంలో సిబ్బంది సమయపాలన లేదు, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు ఎక్కడికెక్కడ నుండో గ్రంథాలయంలో చదువుకుందామని వస్తే గ్రంథాలయంలో సరైన సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు చాలాసార్లు ఉన్నతాధికారులకు సమస్యల మీద విన్నవించినా ఎలాంటి ఫలితం లేదు. విసిగిపోయిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు 200 మంది విద్యార్థులకు ఒకే ఒక్క బాత్రూం ఉండటం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీరు కూడా అందుబాటులో ఉండటం లేదు. గ్రంథాలయం ఈ నోటిఫికేషన్ సమయంలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని విద్యార్థుల ప్రధాన డిమాండ్. 10 లక్షల నిధులు మంజూరు అయితే సౌకర్యవంతమైన టాయిలెట్స్ లేవు, ఫ్యాన్లు సరిగ్గా లేవు. ఇకనైనా మాకు తగిన సౌకర్యాలు కల్పించి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి గ్రంథాలయ బాధ్యుల వివరణ మాత్రం వేరే విధంగా ఉంది. అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయని, బాత్రూంలు కూడా 1 వారం రోజుల్లో పూర్తి అవుతాయని, ఏసీలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు.